మీలాంటి మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామికవాదులు, ఆదివాసుల సంరక్షణ కోరుకునేటువంటి వ్యక్తులందరూ కూడా అడవిని కాపాడుకోవాలి, ఆదివాసీల సంస్కృతిని సాంప్రదాయాలతో పాటు ఆ గిరిజనులు కాపాడుకోవాలి, అడవి బిడ్డలను కాపాడుకోవాలని చెప్పి నినదిస్తూ ఉంటారు. వారికి ఏమాత్రం హాని జరిగినా కూడా మీరు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గొంతుకగా మీరు మారుతారు. ఎందుకని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పొజిషన్స్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆదివాసీలను ఎందుకు కాపాడుకోవాలి, వారి సంస్కృతి సాంప్రదాయాలను ఎందుకు పరిరక్షించుకోవాలి? వాళ్ళని కాపాడుకోకపోతే, పరిరక్షించుకోకపోతే ఈ సమాజానికి, ఈ నవనాగరిక సమాజంగా పిలువబడుతున్నటువంటి ఈ సమాజానికి వచ్చే నష్టమేంటి? వాళ్ళు మనుషులు, వాళ్ళు మహత్తరమైన మనుషులు, వాళ్ళు సృజనాత్మక శక్తులు, వాళ్ళు సామూహిక శక్తివంతులు, వాళ్ళు కదా కావాల్సింది. నేను నాలాంటి వాళ్ళు ఐసోలేట్ అయిపోయాం, ఒంటరి అయిపోయాం, ఒకరికి ఒకరికి గిట్టదు, చదువుకున్న భేషజం, కలిసి పని చేయలేని తనం, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆదివాసుల దగ్గరే ఉన్నాయి. ఆ ఆదివాసులందరినీ ఏకం చేయగలిగితే ఒక రాష్ట్రంలో ఒక సైన్యం, ప్రజా సైన్యం నిర్మించబడుతుందయా? నువ్వు వాళ్ళని కలపట్లేదు, విడగొడుతున్నావు ఉద్యమాల పేరుతో. ఎవరి ఉద్యమం వారిది? బుర్జువా పార్టీలు, ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీ ఒకడు పెడతాడు, కుల సంఘాలు, తర్వాత తెగ సంబంధాలు, తెగ సంస్థలు, ఇవన్నీ వాళ్ళని ఎప్పుడూ కూడా విడగొట్టడమే తప్ప కలిపేది లేదు. నేను సంస్కృతి నుంచి, సంగీతం నుంచి, వాద్యం నుంచి, ఒక దరువు నుంచి వాళ్ళని కలపాలని ప్రయత్నం. ఇక్కడ ఒక విమర్శ ఉంది, ఒక ఆరోపణ ఉంది తిరుమలరావు గారు. ఆ విమర్శని, ఆరోపణని ఒకటే ప్రశ్నగా మార్చి కనుక అడిగితే, ఆదివాసుల్ని సంరక్షించాల్సిందే, గిరిజనుల్ని అడవుల్లోనే ఉంచాల్సిందే అని మీలాంటి మేధావులు? మేము అనలేదు, ఎప్పుడు అనలేదు. వాళ్ళని ఎందుకంటాం మేము? వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇక్కడ ఇవ్వండి వద్దన్నది ఎవరు? వాళ్ళ శక్తియుక్తులను ప్రదర్శించ, వాళ్ళని ఐసోల్, వాళ్ళని వలస దీనికి గురి చేస్తున్నాం మనము. వాళ్ళ వ్యవసాయం చేసుకుంటే పొడి వ్యవసాయం అని కొట్టుతున్నాము, జైల్లో వేస్తున్నాము. మేము అట్లనట్లేదు, వాళ్ళ హక్కు భూమి మీద, అడవి మీద వాళ్ళ హక్కు ఇవ్వండి అంటున్నాం మేము. అంతే తప్ప వాళ్ళు అక్కడే ఉండాలని ఎవరు అనట్లేదండి. ఎందుకంటారు? ఎవరు అనరు. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే, వాళ్ళు ఇక్కడికి నౌకర్లుగా, ఒక సర్వింగ్ క్లాస్గా, ఒక బిచ్చం ఎత్తుకునే మనుషులుగా తయారు చేయడానికోసం మాత్రమే సిటీకి, నగరాలకి తీసుకురావాలనే వరల్డ్ బ్యాంక్ ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడి ప్రభుత్వాలు వాళ్ళని చూస్తున్నాయి. అది సరి అయింది కాదు. వాడు రాజు, అడవికి రాజు, కోయ దొర, గోండు దొర వాడు. వాడిని మేము అట్లా పిలుస్తాం, ఎన్నడు కూడా మేము రామ్ రామ్ అని వాళ్ళని సంబోధించకుండా మేము మాట్లాడము. కాబట్టి అది రామ్జీ గోండు చరిత్ర తీసినా, కొమ్రం భీం చరిత్రని ఆర్కైవ్స్లో నుంచి తీసుకొచ్చినా, దాని నుంచి రచనలు కొన్ని వచ్చినప్పటికి కూడా మా వంతు కర్తవ్యం వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడమే, వాళ్ళ సాంస్కృతిక గౌరవాన్ని అందరికీ, అందరితో సలాం కొట్టించడమే, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ మానవీయ విలువలని లోకానికి తెలియచేయడమే, వాళ్ళని అక్కడ ఉంచి అని కాదు. వాళ్ళు అక్కడ చదువుకుంటామని వచ్చినటువంటి ఎంతోమంది పిల్లలకు మేము సపోర్ట్గా నిలబడతాం. ఇక్కడ వాళ్ళని రావద్దని అనట్లేదే ఎవ్వరు కూడా అలాంటిది. ఇంకా రాజకీయాలు, ఏ రాజకీయమైనప్పటికీ కూడా వాళ్ళని ఆ స్థాయిలోనే ఉంచి వాళ్ళకు ఉపయోగపడేటట్లుగా చేసుకుంటారు తప్ప, మాలాంటి స్కాలర్స్ ఒక ఐక్యత పోరాటం, గమనం, గమ్యం వీటిల్లో నుంచి వాళ్ళని చూసేవాళ్ళుగా, వాళ్ళ ప్రతిభకు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడమే ప్రధాన లక్ష్యం. ఏ పని చేసినప్పటికీ వాళ్ళ లిపి అట్లాగే తీసుకొచ్చాం. వాళ్ళ ఆచారాలు, ఆచారాల్లో మానవీయత ఉంది అని చెప్పాం. ఎందుకు మనకు లేదు? మన ఏ సాంఘిక సాంస్కృతిక విలువలు లేని మనము అవి ఉన్నవాళ్ళని తక్కువ చేసే చూస్తాం. నా దగ్గర కంటే మీ దగ్గర రాసే శక్తి ఉంటే నేను రాత గురించి అనను, ఇంకేదో అంటాను. అట్లా వాళ్ళని కూడా డెరాగేటరీగా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది, కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే,
వీళ్ళలో మూఢనమ్మకాలు ఎక్కువ అని అంటున్నాయి. మేము వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ ఎక్కడ వాళ్ళకి అట్లా ఉన్నాయి? మీరు ఇంగ్లీషు వాడు వలస కలోనియల్ బ్రిటిషర్స్ చెప్పినటువంటి మాటలన్నీ విని ఇప్పుడు రివైవ్ చేస్తున్నారు. ఇది అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కొన్ని పార్టీల సంస్థల నిర్మాణాలు కూడా ఏమంటున్నాయంటే, వీళ్ళు అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు, పాత ఇవి కలిగి ఉన్నారని. అవి చాలా తప్పు. అది ప్రకృతితో అనుబంధించినటువంటి భౌతిక భావజాలమే తప్ప అది కాల్పనిక భావజాలం కాదు. అది మీరు నేను వస్తాను, మేము మాట్లాడతాము అని కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ రకంగా వాళ్ళ సర్వోన్నతి అందులో సంస్కృతి, కళలు, ఇవి బతకాలి. ఇది మనకు బతకడానికి దారి చూపించాలి. మనము మనుషులుగా మారడానికి ఆదివాసుల అండదండలు నాకు కావాలి. వాళ్ళ జీవితమే ఒక పాఠ్య ప్రణాళికగా నేను నా ఫైన్ ఆర్ట్స్ లలిత కళల చరిత్రని రాసుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తిరుమల గారు.